Yo everyone, this is me as Avinash Devarpalli. Welcome to my YouTube channel, Ride with Avinash. Ivalti vlog lo manam em telusukobothunnam anante paina thumbnail chusi meeku ardhamaipoyi untadi. Top 5 underrated cars in India. Underrated ante ve e cars gurinchi aithe asalu janalu pattichukoledu ante mana daily life lo launch avutune unnai gaani janalu asalu cars gurinchi care cheyaledu but aa cars gurinchi asalu pattichukoledu atlanti vehicles atlanti top 5 vehicles gurinchi ee video lo manam telusukobothunnam. So let's begin into the car ante sorry let's begin into the topic daniki mundalle nenu em cheppabothunnanu ante ee order top 5 anedi edaithe undo idi na personal choice. ఎక్కడో నాకు సైట్లో దొరికిందో ఎక్కడ నాకు పర్సనల్ వ్యూలో దొరికిందని కాదు, ఇట్స్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్నాలజికల్లీ ఒక ఎనాలజికల్లీ నేను అనుకున్న వెహికల్స్ టాప్ ఫైవ్లో పెట్టేసేసి నేను చెప్పబోతున్నాను. అవి కనుక మీకు నచ్చితేనే చూడండి, ఆర్ ఎల్స్ ప్లీజ్ గెట్ అవుట్, ఐ మీన్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, గెట్ అవుట్ ఫ్రమ్ మై వీడియో, సారీ. ఓకే సార్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వెహికల్ వచ్చేటప్పటికి నిసాన్ మైక్రా, ఓల్డ్ వెహికల్. నిసాన్ అనే బ్రాండ్గానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎప్పుడో సంక్రాంతి పౌర్ణమికి ఎప్పుడో ఒక కార్ లాంచ్ చేస్తూ ఉంటుంది. అట్లాంటివి ఇప్పుడు మారుతిలోనే స్విఫ్ట్ అని డిజైర్ అని అట్లాంటి వెహికల్స్ అని ఇట్లాంటి వెహికల్స్ అని డైలీ లాంచ్ చేస్తుంటేనే అట్లాంటి కంపెనీస్కి రేటింగ్ ఎక్కడో 4 or 5 ఉన్న దగ్గర ఇట్లాంటి నిసాన్ కంపెనీస్ ఎక్కడో యుఎస్ ఎక్కడో ఫారెన్లో లాంచ్ చేసుకొని ఇక్కడ మన ఇండియాలో 10 వెహికల్స్లో ఒక వెహికల్ లాంచ్ చేస్తే అంత డిమాండ్ ఉండదా? ఉండదు. సో నిసాన్ మైక్రా అనేది ఫ్యూచర్స్ పరంగా ఓకే, బట్ ఓవరాల్ పరంగా చూస్తే ఇట్స్ ఫైన్ గుడ్ వెహికల్. బట్ ఎట్లా హోండా బ్రియో కానీ ఇట్లాంటి వెహికల్స్ ఉన్నాయి, బట్ ఓకే. కానీ ఏమనంటే ఆ నిసాన్ అన్న బ్రాండ్ అనేది మన ఇండియాలో సరిపోలేదు. వాటికి తగ్గ ఒక నిసాన్ అన్న బ్రాండ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒక వెహికల్ లాంచ్ చేస్తాడు కాబట్టి పీపుల్ అంతగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అండ్ దాని మీద అంత ఇష్టపడలేకపోయినారు. సో నిసాన్ మైక్రా ఇస్ ద ఫస్ట్ వెహికల్ విచ్ కమ్స్ అండర్ రేటెడ్ కార్. సెకండ్ వెహికల్ వచ్చేటప్పటికి టాటా టిగోర్. టాటా టిగోర్ వచ్చేటప్పటికి టాటా టియాగోకి డిక్కీ యాడ్ చేసేసేసి టాటా టిగోర్ అని పెట్టేసారు. ఇప్పుడు స్విఫ్ట్ ఎలానో డిక్కీ ఉండదు, డిజైర్ అనగానే డిక్కీ ఉంటుంది, అట్లానే టియాగో టిగోర్, టియాగోకి డిక్కీ ఉండదు, టిగోర్కి డిక్కీ ఉంటుంది. సో డిక్కీ ఉండదు అనగానే మనకు ముందలు గుర్తొచ్చే వెహికల్ ఏంటి? స్విఫ్ట్ డిజైర్. సో టాటా కంటే వెళ్ళే ముందులో 100,000 or 50,000 తగ్గించుకొని వేసేసేసి జనాలు స్విఫ్ట్ డిజైర్కి వస్తారు కానీ టిగోర్కి ఎవరు వెళ్ళరు. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, గ్లోబల్ ఎన్కాప్ 5-star రేటింగ్ కానివ్వండి, టిగోర్కి బాగానే వచ్చినాయి. బట్ సమ్ వాట్ అంటే ప్రైస్ కంపారిజన్ ఏవైతే ఎక్కువ మంది పాయింట్ ఆఫ్ వ్యూ చూసేసేసి దీనికి వస్తారు కాబట్టి డిజైర్కి కానీ హుండా అమేజ్ కానివ్వండి, హుండా వెర్నా కానివ్వండి వెళ్తారు కాబట్టి టిగోర్క్ అనేది అంత వాల్యూ అనేది రాకపోయినా కానీ బట్ ఇట్స్ ఓవరాల్ అంటే 100 వెహికల్స్లో అది ఓన్లీ నెలకు ఒక 10 వెహికల్సే అమ్ముతూ ఉంటుంది. సెకండ్ వెహికల్ వచ్చేటప్పుడు థర్డ్ వెహికల్ వచ్చేటప్పటికి హోండా డబ్ల్యూఆర్ఇ. ఇందాక నిసాన్ గురించి ఎట్లయితే మాట్లాడుకున్నామో హోండా డబ్ల్యూఆర్ఇ కూడా అలానే. మన ఇండియాలో సేల్ అనేది డబ్ల్యూఆర్ఇకి అస్సలు ఉండదు, అవుట్ ఆఫ్ లో అంటారా. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ అంటే కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్లో టాప్ సెల్లింగ్ హోండా డబ్ల్యూఆర్ఇ, ఓకేనా. సో మన ఇండియాలో ఎందుకు అది సేల్ అవ్వదంటే ఒకటి చెప్పేస్తాను, స్పేసియస్, ఫుల్ కంఫర్ట్ ఉంటుంది, సన్ రూఫ్ ఉంది. సన్ రూఫ్ హ్యాచ్ బ్యాక్లో కాంపాక్ట్ వెహికల్లో సన్ రూఫ్ ఇచ్చిన వెహికల్ వచ్చేటప్పటికి హోండా డబ్ల్యూఆర్వి. బట్ యూ విల్ లవ్ ఇట్ బట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ద వెహికల్ డ్యూ టు ద సమ్ వాట్ వాళ్ళకి ఏదో ఆడ్ లుకింగ్ అనిపిస్తుంది. అంతే తప్ప నా పర్సనల్ చాయిస్ అని కాదు, ఎక్కడో ఆడ్ లుకింగ్. మనకి హోండా డబ్ల్యూఆర్వి చూడండి, ఎక్కడో తక్కువ హోండా అమేజ్ సేల్ అవుతుంది. హోండా అమేజ్ ఐ ఫార్గెట్ బట్ హోండా ఇస్ సెల్లింగ్ అనే ఉన్నాయి. బట్ డబ్ల్యూఆర్ఇ రిలేటెడ్ అయితే అంత ప్రైస్ రేంజ్ ఒక 20 lakhs పెట్టేసేసి ఆ వెహికల్కి తీసుకోరు కాబట్టి హోండా డబ్ల్యూఆర్ అనేది చాలా తక్కువ, బట్ ఇట్స్ లిటిల్ బోరింగ్ టు గో టు ద వెహికల్. ఫోర్త్ వెహికల్ వచ్చేటప్పటికి మహీంద్రా XUV 300. వెహికల్ ఈ సూపర్, యూ విల్ లవ్ ఇట్, యూ విల్ ఎంజాయ్ ద రైడ్ ఇన్ ద XUV 300 యాజ్ కంపేర్ టు ద XUV 500. అంటే పెద్ద వెహికల్, బ్రాడ్ వెహికల్. 300 వచ్చేటప్పటికి కాంపాక్ట్ మినీ ఎస్యూవి. ఎందుకు జనాలు వెళ్ళారు? 13 లక్షలు పెట్టేసేసి మీడియం వర్షన్లో XUV 300కి వెళ్ళటం అంటే 13 లక్షలు పెట్టేసేసి టాప్ అండ్ హుండై వెన్యూకి వెళ్తాం బెటర్, దీనికి రావటం బెటర్ అనేది ఒక విషయం ఆలోచించండి. హుండై వెన్యూ అనే కాదు, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వచ్చేస్తుంది, 11-12 లక్షల్లో ఈకోస్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. మరి అంత కాస్ట్లీ పెట్టేసేసి మహీంద్రాకి వెళ్ళటం ఎందుకు? బ్రాడ్ లుకింగ్ ఉంటుంది వెహికల్ అనేది, కొంచెం బ్యాక్ సైడ్ నుంచి ఆడ్ లుకింగ్ ఉంటుంది. అట్లానే కాదు కొన్ని ఫ్యూయల్ ఇంజన్స్ కానీ
కంపారేటివ్లీ అంత పవర్ఫుల్ ఇంజన్ కాదు. హ్యుండైతో కంపేర్ చేస్తే మహీంద్రాకి అంత పవర్ఫుల్ ఇంజన్ ఇవ్వలేదు. సో దాని పరంగా కూడా ఆలోచించేసేసి మహీంద్రా కూడా జనాలు కొంచెం అంటే కొంచెం తగ్గినారు. బట్ పీపుల్ గో ఫర్ ద అండర్ రేటెడ్ అయితే నేను చెప్పను, ఫోర్త్ ప్లేస్లో ఉంది కాబట్టి పీపుల్ గో ఫర్ దట్, బట్ అంత హెవీగా లేదు. బట్ ఓకే, పీపుల్ గో ఫర్ ద మహీంద్రా. ఫిఫ్త్ వెహికల్ వచ్చేటప్పటికి టాటా హెక్సా. టాటా హెక్సా మనం ఎప్పుడు చూసినామంటే 2016-17లో దాని ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. సిక్స్ సీటర్ కంపేర్ సిక్స్ సీటర్లో వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ అండ్ ఫుల్ కాంపాక్ట్ హెవీ బీస్ట్ లుకింగ్తో వచ్చేది. అప్పట్లో ఎక్స్యూవీ ఉంది కానీ అంత సేల్ లేదు ఎక్స్యూవీకి. స్కార్పియో ఉంది, న్యూ జనరేషన్ వచ్చింది, న్యూ జనరేషన్ స్కార్పియో జనాలకు అంత నచ్చలేదు. బొలేరో వచ్చింది కానీ టాటా ఆ బ్రాండ్ పేరు వినగానే జనాలకి ఏమవుతుందంటే ఎస్ దే గో ఫర్ ద ట్రాన్స్పోర్ట్ వెహికల్. ట్రాన్స్పోర్ట్లో అంత అఫీషియల్ లుక్తో అంత కాస్ట్లీ పెట్టేసేసి ట్రాన్స్పోర్ట్ సెండ్ చేయాలంటే మైలేజ్ తగ్గిద్ది, జనాలకు అంత యూస్ఫుల్ ఉండదు. పర్సనల్ చాయిస్తో వాడకం టాటా హెక్సా ఎక్కడో వందలో ఒకడు వాడతాడు తప్ప ప్రతి ఒక్కడు వాడదు. సో దానివల్ల టాటా హెక్సా కూడా తగ్గిపోయింది. సో దిస్ ఆర్ ద టాప్ 5 వెహికల్స్ విచ్ ఐ టేకెన్ ఇన్ టు మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతేకాని తప్పు కమెంట్స్ కానీ తప్పు వేలో కానీ చూడకండి, ఈ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్ రేటెడ్ వెహికల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పక్కనున్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని కొట్టండి, దాని పక్కనున్న బెల్ ఐకన్ని కొట్టేసేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ వచ్చేస్తుంది, ఇన్స్టెంట్గా మీరు చూడొచ్చు. సో హోప్ రైడ్ సేఫ్ సో యూ కెన్ రైడ్ అగైన్. లవ్ యూ ఆల్, టేక్ కేర్.